హాయ్ అందరికి. అమెరికాలో నైట్ 12:30కి టైం చూడండి, 12:30కి బయటికి వెళ్తే ఎట్లుంటుంది ఒకసారి, రోడ్లు ఎట్లుంటాయి. వీకెండ్ కదా, అంటే ఇక్కడ సాటర్డే నైట్ ఇది, సో ఎట్లుంటాయో చూద్దాం ఒకసారి. కొద్ది దూరం పోదాం, ఓన్లీ వీడియో పర్పస్లోనే నేను బయటికి వెళ్ళిన ఈ టైంలో, కొద్ది దూరం పోదాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ప్రతి దగ్గర సిగ్నల్ చూసుకోవడము కామన్, అది ఎక్కడైనా ఈవెన్ ఇండియాలో అయినా అమెరికాలో అయినా కామన్. కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్లు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ నైట్ కదా ఎవడొస్తాడు అని చెప్పి అని అనుకున్నాం అనుకో, అంతే సంగతి, ఇంకేముండదు ఇక. ఓకేనా? సో ఇక్కడ స్టాప్ బోర్డు ఉంది, సో ఆడ ఎవడు రాకపోయినా వచ్చినా కానీ మనం ఆగాల్సిందే. ఇట్లా తిరిగి చూద్దాం ఒక 5 మినిట్స్ వే అట్లా కవర్ చేద్దాం. అంతే, స్పీడ్ లిమిట్ వచ్చి 35, సో నేను ఇప్పుడు 20 మీద ఉన్నా, 35 మీద పోతా. సో అంతే, ఎందుకనంటే ఏ టైంలో ఎక్కడ ఎవడు పోలీసోడు అనేది ఏర్పడకుండా ఉంటారు అన్నట్లు. మన ఇంటికాడ కదా ఇది, హైదరాబాద్ రింగ్ రోడ్ల మీద ఉన్నట్లనే ఉంటుంది కథ అంతా. అందుకని చూసుకొని వెళ్ళాలి ఎప్పుడు కానీ. ఓకే, ఇట్లుంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ రోడ్ జర్నీ నైట్లో. ఎండికి వెళ్ళిపోతాం, ఎందుకైనా అనేది టైం కాదు, ఇక్కడ కొద్దిగా తిరగడం కూడా మంచిది కాదు అని అంటారు బయట మనకు. అందుకని ఏదో కొద్దిగా ఒక వీడియో షూట్ చేద్దాము. ఈ నైట్లో ఎట్లుంటుంది వ్యూ, ఏం చేస్తారు, రోడ్ల మీద తిరుగుతారా ఏంది అనేది. కానీ ఈ టైంలలో రెస్టారెంట్ల దగ్గర, మన ఇండియన్ రెస్టారెంట్ల దగ్గర ఉంటే, ఎందుకంటే కాలేజ్ పిల్లలు కానీ అల్లీలు, ఇక ఇది కొద్దిగా వీకెండ్ కాబట్టి సూపర్గా ఉంటుంది. ఆ వీడియో నెక్స్ట్ వీక్ చేస్తాను నేను ఖచ్చితంగా. నెక్స్ట్ వీక్ ఎవ్రీ నైట్ లైక్ 1:30, 2:00, 2 తర్వాత ఎట్లుంటుంది, ఏం చేస్తారు మన వాళ్ళు అనేది. ఓకేనా? అంటే మన ఇండియన్స్ అని కాదు, అమెరికన్స్ కూడా ఎలా ఉంటారు. ఇక్కడ స్టాప్ బోర్డు కనబడుతుందిగా ముంగట, నా లైటింగ్కి అది ఇదైతుంది. సో ఇగో ఇక్కడ ఆపుకోవాలి, ఆయన సిగ్నల్ వేసుకొని ఆపుకున్నాడు. సో ఆయన వెళ్ళిపోతాడు, ఇక్కడ స్టాప్ బోర్డ్ ఉంది ఇగో అది. సో ఆపుకోవాల్సి వస్తుంది, ఆయన వెళ్ళిన తర్వాత వెళ్ళాలి ఇక. అంతే, మనకిక్కడ సిగ్నల్ అంటూ లోకల్లా, ఇప్పుడు చిన్న చిన్న వేలల్లా, ఇది చిన్న వే. సో లో దీంట్లో ఎట్లా అంటే ట్రాఫిక్ సిగ్నల్ అవి ఏమి ఉండవు, కానీ ఆ బోర్డుల పైన ఉన్నదాన్ని మాత్రం ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, సడన్లీ మనం ఫాలో చేయలేమనుకో, ఫాలో చేయకపోతే అదే టైంలో మన దరిద్రం అదృష్టం బాగాలేకుండా ఎవడన్నా పోలీసోడు చుట్టుపక్కల ఉన్నాడని అనుకో, అంతే ఓ టికెట్ రాస్తాడు, చేతిలో పెట్టేసి పోతాడు. అదే మళ్ళీ కోర్టుకోవాలా మన లెక్క, ఇది ఆన్లైన్లలో పేమెంట్లో అట్లా ఇట్లా ఏముండదు, కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి చేయాలి. చంద్రుని చూడురి, మంచి చంద్రవంక మోడల్లో ఉన్నాడు. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా నేను సిగ్నల్ తీసుకుంటే. ఇగో 20 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్ళమంటారు, ఎందుకు చెప్పాలనా, ఇక్కడ స్కూల్ ఉంది, ఇది స్కూల్ కనబడేది. సో ఈ స్కూల్లో టైమింగ్స్ ఉంటాయి, అంటే కొద్దిగా ముందు ఇంకో బోర్డు ఉంటుంది, ఆ టైమింగ్స్ దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు. దాని టైమింగ్లలో ఇప్పుడు స్కూల్ చాలు ఉన్నప్పుడు ఈ రోడ్ మీద అక్కడ లైట్ ఫ్లాష్ అవుతుంది మనకి. ఆ లైట్ ఫ్లాష్ అయినప్పుడు మనము ఖచ్చితంగా 20 స్పీడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ చూడు 4 వేస్ ఉన్నాయి కదా, అక్కడ చూడు ఆ స్టాప్ బోర్డ్ మీద 4 వేస్ ఉన్నాయి. సో 4 సైడ్ నుంచి మనం చూసుకొని వెళ్ళాలా. ఓకేనా? ఇక్కడ సేమ్ గివ్ వే ఇండియాలో ఉన్నట్ల, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్కి. అది ట్రాఫిక్ రూల్స్ది బోర్డు పెట్టిరాడ. ఓకే, కొత్త రోడ్డు. మొన్న ఐ థింక్ నేనా ఎవరో తెలియదు, కానీ నేను ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేస్తారు. అదే టైంలో నాకు తెలిసి నాదే ఫస్ట్, నాకన్నా ముందు ఎవడు పోయిందా తెలియదు. కానీ బిల్డింగ్, ప్రతి బిల్డింగ్కి మాత్రం ఈ లైటింగ్స్ సూపర్ ఉంటాయి అబ్బా, ఇక్కడ చూడడానికి బాగుంటుంది. ప్రతి దగ్గర చూడడానికి లొకేషన్స్ బాగుంటాయి. అట్లుంటుంది ఈ అమెరికా అంటే, ఇక డబ్బు కూడా డాలరు, డాలర్ డాలరే, రూపీ రూపీయే. సో కానీ ఎంత అన్నా కానీ ఇండియాని మాత్రం ఫుల్గా మిస్ అవుతాను అబ్బా నేనైతే, ఇండియాని మరి ఘోరంగా మిస్ అవుతా. చూడండి ఎట్లుంటుంది, లొకేషన్ సూపర్గా ఉంటాయి. నైట్ విజన్ అనేది బాగుంది, ఒకరోజు డే విజన్ చేద్దాము. అట్లానే ఈ రోడ్ కాకుండా ఏదైనా హైవే రోడ్లలో పోతే ఎట్లుంటుంది అది కూడా ఒక వీడియో చేద్దాం. ఇది వచ్చేసిన ఇక్కడ టర్న్ తీసుకుంటే మళ్ళీ నేను ఇట్లా బయటకు వెళ్ళి తిరిగిన కాబట్టి
కొద్దిగా లాంగ్ ఉంది, ఇట్లా టర్న్ తీసుకుంటూ వచ్చేస్తా. సో ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ మంచి కంటెంట్తో కలుద్దాం, మంచి ఒక వీడియో తీస్తా నేను. ఓకేనా, మంచిది తీస్తా మన